హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 9, 2023కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూద్దాము, అంతర్జాతీయ సంబంధాలు చూద్దాము. సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి మనము ఆన్సర్ చూద్దామండి. సో నేనేటి క్వశ్చన్, ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. సో రాష్ట్రాలు ముఖ్యమంత్రులకు సంబంధించి మనము 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి మిస్టేక్ ఉంది, అది మనం ఫైండ్అవుట్ చేయాలి. చూడండి, సరికాని అంశాన్ని గుర్తించండి అంటున్నాము. చూడండి, మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, పంజాబ్ ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సిక్కిం ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్. ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనేది తప్పండి, ఓకేనా? మిగతా 3 ఆప్షన్స్ కూడా సరైనవి. సో మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అండి. ఏక్నాథ్ షిండే ప్రస్తుత ముఖ్యమంత్రి. మరి హేమంత్ సోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, ఈయన జార్ఖండ్, ఓకేనా, జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈయన జేఎంఎం అనే పార్టీ, అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ. ఏక్నాథ్ షిండే అయితే మాత్రం, సో ఈయన బీజేపీ. అదేవిధంగా ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి గతంలోనే ఈయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవారు, కాకపోతే తిరుగుబాటు చేయడం జరిగిందండి. సో ఓకేనా, కాబట్టి ఇక్కడ శివసేన పార్టీకి రెబెల్గా ఉండి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ, ఓకేనా? సో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అదే ప్రీవియస్ ఒక క్లాస్లో నేను సరెన్ సింగ్ సన్నీ అని చెప్పడం జరిగింది. ఒక్కొక్కసారి టంగ్ మిస్టేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మైండ్లో ఒకటి ఉంటుంది, నోటి నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, జస్ట్ అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, మీరు ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఈయన ఆప్ పార్టీ అండి. ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఎవరు? భగవంత్ సింగ్ మాన్. నెక్స్ట్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఓకేనా? ఈయన బీజేడీ పార్టీ అండి. బీజేడీ అంటే బిజు జనతాదళ్ పార్టీ. చూడండి, బిజు జనతాదళ్ పార్టీ. ఈ బిజు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నవీన్ పట్నాయక్ వాళ్ళ ఫాదరు బిజు పట్నాయక్, అందుకే వాళ్ళ ఫాదర్ పేరు మీద బిజు పట్నాయక్ పేరు పైన బీజేడీ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంటుంది అంటాడు, బిజు పట్నాయక్ ఒడిశాలో ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి, ఓకేనా? ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇదే పిఎస్ గోలే అంటారండి, ఓకేనా? పిఎస్ గోలే అంటారండి, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? చూడండి, ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అంటే చెన్నైలో జరుగుతుందండి, చెన్నైలో, ఓకేనా? ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్. స్క్వాష్ అంటే ఏంటంటే సింపుల్గా బ్యాడ్మింటన్ లాగానే ఉంటుంది. సో మీరు గూగుల్లో చేసి చూడొచ్చు, లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసినా చూస్తారు, ఓకేనా? అదేవిధంగా స్క్వాష్ అనగానే మనకు మెయిన్గా ఇండియాలో గుర్తు రావాల్సిన పేర్లు 2 ఉంటాయండి. ఒకరేమో దీపికా పల్లికల్, రెండవ వ్యక్తి జోష్నా చిన్నప్ప. వీళ్ళిద్దరు చాలా ఫేమస్ అండి, దీపికా పల్లికల్, జోష్నా చిన్నప్ప. వీళ్ళు వరల్డ్ నెంబర్ 1 ర్యాంకింగ్స్లో ఉండరండి. అదేవిధంగా ఈ ఇద్దరు పేర్లు ఇంపార్టెంట్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. స్క్వాష్ అనేది సేమ్ బ్యాడ్మింటన్లానే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈవి ఎక్స్పో ఏ నగరంలో ప్రారంభమైంది? ఈవి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి, ఓకేనా? ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఎక్స్పో ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ నగరంలో అంటే హైదరాబాద్లో ప్రారంభం కావడం జరిగింది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి ఎక్స్పో. ఆల్రెడీ నేను క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది, ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో కేటీఆర్ గారు, అదేవిధంగా సిఎస్, ఓకేనా, ఇద్దరు కలిసి, శాంతకుమారి గారు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో 2003 తర్వాత మొదటిసారిగా డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించడం జరిగింది. వీటి ప్రత్యేకత ఏంటంటే, డబల్ డెక్కర్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి, అంటే పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్గా తయారు కావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ అనే పదం వచ్చినా, ఎనర్జీ అనే పదం వచ్చినా డెఫినెట్గా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈవి ఎక్స్పో ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో రెపో రేట్, డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. రెపో రేట్ అనేది 6.50. చూడండి, నిన్న ఆర్బీఐ పరపతి విధాన సమావేశం జరిగిందండి. సో ఆర్బీఐ ఇక్కడ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు పెంచడం జరిగిందండి, ఓకేనా? 25 బేసిస్ పాయింట్స్ పెంచడం జరిగింది, అంటే సింపుల్గా చెప్పాలంటే 0.25% పెంచడం జరిగింది. సో దీనికంటే ముందు 6.25 ఉండేదండి, ప్రస్తుతము రెపో రేట్ అనేది 6.50గా మారడం జరిగింది. ఆర్బీఐ అనేది 0.25% రెపో రేటుని పెంచడం జరిగింది.
అదేవిధంగా రివర్స్ రెపో రేట్ మార్చలేదండి, రివర్స్ రెపో రేట్ మార్చలేదండి, ఓకేనా? రివర్స్ రెపో రేట్ మార్చలేదు. మరి రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఓకేనా? సో బ్యాంకులో ఆర్బీఐ నుంచి అప్పు తీసుకుంటే చెల్లించే వాటిని రెపో రేట్ అంటారండి, ఓకేనా? సో ఇక్కడ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ నుంచి తీసుకోవడం జరుగుతుందండి, అప్పులు తీసుకోవడం, ఓకేనా? అప్పులు తీసుకున్నప్పుడు చెల్లించే వడ్డీ, దీన్ని రెపో రేట్ అంటారు. అదేవిధంగా ఆర్బీఐ అనేది బ్యాంకుల నుంచి, ఆర్బీఐ అనేది బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేట్ అంటారండి, ఓకేనా? బ్యాంకులు వడ్డీ చెల్లిస్తే రెపో రేట్, ఆర్బీఐ చెల్లిస్తే రివర్స్ రెపో రేట్ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా? సో ఇది ఆన్సర్ అనేది మనకి 6.50, ఓకేనా? గతంలో 6.25 ఉండేది, ఓకేనా? 0.25% అనేది పెంచడం జరిగింది. వాటి సింపుల్గా పాయింట్లు అయితే 25 బేసిక్ పాయింట్స్ పెంచడం జరిగింది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. దేశవ్యాప్తంగా తొలుతగా 12 నగరాల్లో రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్స్ సమీపంలో 19 ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్, ఓకేనా? క్యూఆర్ క్విక్ రెస్పాన్స్ అంటారండి, క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అంటారు, కోడ్ ఆధారిత నాణ్యాల వెండింగ్ మిషన్ను ఆర్బీఐ ప్రారంభించింది. చూడండి, ఆర్బీఐ అనేది, చూడండి, ఇప్పుడు చిల్లర వర్తకంలో భాగంగా కాయిన్స్ అనేది చాలా షార్టేజ్ ఉంటుంది, కాయిన్స్తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఎట్లయితే మనం ఏటీఎం మిషన్ని వాడతామో, డబ్బుల కోసం ఏ విధంగా అయితే ఏటీఎంలను వాడతామో, నాణ్యాల కోసం కూడా వెండింగ్ మిషన్ని ఆర్బీఐ ప్రారంభించడం జరిగింది. గతంలో ఇది ఎప్పుడు లేదండి, ఆల్రెడీ ప్రయోగ దశ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 12 నగరాలు అంటే ముఖ్యమైన 12 నగరాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎట్లా అయితే మనము కాయిన్స్, ఎట్లయితే మనం క్యాష్ కోసము ఏటీఎంలను ఉపయోగిస్తామో, కాయిన్స్ కోసం ఉపయోగించే ఏటీఎంలను ప్రారంభించడం జరిగింది, ఓకేనా? వెండింగ్ మిషన్ అంటారు. నెక్స్ట్, ఇది కరెక్ట్ అండి. ప్రస్తుతం చూడండి, భారతదేశానికి వచ్చే విదేశీయులకు దేశీయంగా యూపీఐ సేవలు అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి, ఎందుకంటే త్వరలో G20 సమావేశాలు జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయంగా అనేక దేశాల నుంచి భారతదేశానికి పర్యాటక రంగానికి సంబంధించి పర్యాటకులు రావడం జరుగుతుందండి, విదేశీయులు భారతదేశానికి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కరెన్సీ మన కరెన్సీ డిఫరెంట్గా ఉండడం వల్ల కొన్ని దేశాల వారు మన దేశానికి రావడానికి కూడా కొంచెం ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి సేమ్ కరెన్సీ అయినప్పుడు కానీ, కరెన్సీలో వెసులుబాటు ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా పర్యాటకం అనేది అభివృద్ధి చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా మనము విజిట్ ఇండియా స్కీమ్ కూడా తీసుకుంటాం, నెక్స్ట్ క్వశ్చన్లో రాబోతుంది అది. సో అదేవిధంగా అంటే విదేశీయులు కనుక మన యూపీఐ సదుపాయం కల్పిస్తే భారతదేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. పర్యాటకం పెరిగితే ఆటోమేటిక్గా దేశానికి సంబంధించి GDPలో కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, విదేశీయులకు కూడా దేశీయంగా యూపీఐ సేవలు వినియోగించుకోవడం కోసము కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించడం జరిగింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటారు యూపీఐ. నెక్స్ట్, G20 సమావేశాలకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు, ఓకేనా, ప్రతినిధులని గుర్తుపెట్టు, భారతదేశంలో యూపీఐ సదుపాయం కల్పించబడుతుంది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏందో చూద్దాం. ఇక ఫైనల్గా 3 కరెక్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా 4th రాంగ్ అని అవుతుంది. ఆర్బీఐ ఏర్పాటు 1935, యూపీఐ 2015లో ప్రారంభమైంది. యూపీఐ అనేది 2016లో ప్రారంభం కావడం జరిగింది. 2015 అనేది రాంగ్. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ 4 అండి. ఆర్బీఐ ఏర్పాటైంది ఆర్బీఐ యాక్ట్ వచ్చింది 1934. ఆర్బీఐ ఏర్పాటైంది 1935లో ఏర్పాటైంది. ఆర్బీఐ ఫస్ట్ హెడ్ క్వార్టర్ అనేది కలకత్తాలో ఉండేది. అయితే 1937లో ఆర్బీఐ హెడ్ క్వార్టర్గా ముంబైని హెడ్ క్వార్టర్గా మార్చడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయంగా వేగంగా వంతెన నిర్మాణం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం 41 మాడ్యులర్ వంతెనలను 41 మాడ్యులర్ వంతెనలను తయారు చేసి అందించేందుకు ఏ ప్రముఖ కంపెనీతో 2585 కోట్ల రూపాయలతో కాంట్రాక్టును రక్షణ శాఖ, చూడండి, డిఫెన్స్, ఓకేనా, రక్షణ శాఖ డిఫెన్స్ కుదుర్చుకుంది. చూడండి ఒకసారి, దేశీయంగా వేగంగా వంతెన నిర్మాణం జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం 41 మాడ్యులర్ వంతెనలను తయారు చేసి అందించేందుకు ఏ ప్రముఖ కంపెనీతో 2585 కోట్ల రూపాయలతో కాంట్రాక్టును రక్షణ శాఖ కుదుర్చుకుంది. ఏ కంపెనీ అంటే L&T అండి. L&T అనగానే మనకు గుర్తురాల్సిన లాన్సన్ అండ్ ట్రూడో, L&T అనేది ఆన్సర్ అండి. సో ఇక్కడ L&T అంటే మనకు మెయిన్గా రెండు కన్స్ట్రక్షన్స్ మనకు గుర్తుండాలి. ఫస్ట్ వన్
హైదరాబాద్లో మెట్రో, హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళే దీన్ని చేయడం జరిగింది, అంటే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ అనగానే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంటే యూనిటీ అనే పదం యూనిటీ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 31st, బికాస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన, అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము, బార్దోల వీరుడు, ఉక్కు మనిషి ఎవరైతే ఉన్నారో సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31st. అందుకే దీన్ని ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటాం, ఐక్యత దినోత్సవం, యూనిటీ డే. సో ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం కాబట్టి దీని హైట్ 182 meters ఉంటుంది, లేదంటే 597 feet కాబట్టి. సో ఈ రెండు కూడా కన్స్ట్రక్షన్ చేసింది ఎల్ఎన్టీ. చాలా ఉన్నాయి కాబట్టి, ఉన్నాయి కాకుంటే ఈ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎల్ఎన్టీ. నెక్స్ట్ బీఆర్ఓ అంటే బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అండి, బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే సరిహద్దు ప్రాంతాల్లో, అంటే భారతదేశానికి విదేశాలతో ఉండే సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం జరిపించే సంస్థ బీఆర్ఓ అంటే బోర్డర్స్ ఓకేనా రోడ్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, విచ్ ఇస్ 1958 జనవరి 1st గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా డిఆర్డిఓ, ఓకేనా. సో డిఆర్డిఓ గతంలో డిఆర్డిఓ చైర్మన్గా పనిచేసింది జి సతీష్ రెడ్డి ఉండేవాళ్ళు. ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ కనుక తెలిస్తే ఆన్సర్ చెప్పండి. డిఆర్డిఓ ప్రస్తుతం ఒక చైర్మన్ ఎవరో తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఓకే, నెక్స్ట్ టాటా కన్స్ట్రక్షన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఎల్ఎన్టీ కంపెనీ, ఆన్సర్ ఎల్ఎన్టీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జూన్ 7 నుంచి 11 2023 ఏ మైదానంలో జరగబోతుంది. చూడండి అడ్వాన్స్గా మనము దీని వెన్యూ డిసైడ్ చేయడం జరిగిందండి. చూడండి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎట్లయితే వన్డేలలో వన్డే ప్రపంచ కప్ ఓడిఏ వరల్డ్ కప్ అని ఎట్లా అంటారు, వరల్డ్ కప్. అదేవిధంగా T20లో అయితే T20 వరల్డ్ కప్ ఏ విధంగా అయితే జరుపుతారో, అదేవిధంగా టెస్ట్ క్రికెట్ని మరింత ఎంకరేజ్ చేయడం కోసం, టెస్ట్ క్రికెట్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. ఇది రెండవసారి గతంలో ఆల్రెడీ జరిగిందండి. 2021లో జూన్ నెలలో మొదటిసారిగా టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరిగిందండి. ఫస్ట్ టైం విన్నర్ జరిగింది న్యూజిలాండ్ దేశం అండి. ఫస్ట్ టైం గెలిచింది న్యూజిలాండ్ దేశము. మరి రన్నర్ ఎవరు అంటే రన్నర్ ఎవరు అంటే ఇండియా రన్నర్. ఓకేనా, విన్నర్ ఎవరు అంటే న్యూజిలాండ్, తర్వాత రన్నర్ ఇండియా. సరే ఎక్కడ జరిగిందో చూద్దాం. ఇది ఎక్కడ జరగబోతుంది అంటే చూడండి, ఓవల్ స్టేడియం. దీనికి ఆన్సర్ ఏదో ఎక్కడ అంటే ఓవల్ స్టేడియం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో ఉంటుంది ఓవల్ స్టేడియం అనేది ఇంగ్లాండ్లో ఉంటుంది. అయితే 2021లో ఎక్కడ జరిగింది అంటే రోజ్ బౌల్ స్టేడియం. ఈ స్టేడియం పేరు రోజ్ బౌల్ స్టేడియం. ఇది కూడా ఇంగ్లాండ్ దేశంలోనే ఉంటుంది. ఓకేనా, ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎంసీజీ స్టేడియం అంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అనేది ఇది ఆస్ట్రేలియా దేశంలో ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, నరేంద్ర మోడీ స్టేడియం ఉంది కదా, ఇది ఒకప్పుడు మొతేరా స్టేడియం అనేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. ఓకేనా, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏంటంటే నరేంద్ర మోడీ స్టేడియము. ఇది ఎక్కడ ఉంటుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఏ స్టేడియం ఉందంటే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం, ఇది ఆస్ట్రేలియా ఉంటుందండి, ఎంసీజీ అంటారు సింపుల్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 18 నుంచి అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్, చూడండి ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ నగరంలో అంటే న్యూఢిల్లీలోనే జరగబోతుందండి. ఓకేనా, సో ఫిబ్రవరి 18 నుంచి అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరగబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి 100 కోట్ల రూపాయలు కేటాయించింది. మరి కొండగట్టు ఆలయం ఏ జిల్లాలో ఉంది? కొండగట్టు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే హనుమంతుని టెంపుల్ ఉంటుందండి, చాలా చాలా ఫేమస్, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. మరి ఏ జిల్లాలో ఉంటుందంటే జగిత్యాల అండి. ఓకేనా, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం అని ఒకటి ఉంటుందండి. సో జగిత్యాల జిల్లాలో ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. సో ఈ టెంపుల్ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. సో
కొండగట్టు ఆలయం ఉండే ప్రదేశం జగిత్యాల, కొండగట్టులో ఉండే దేవుడు ఆంజనేయ స్వామి ఏ జిల్లాలో ఉంటుందంటే జగిత్యాల జిల్లాలో ఉండడం జరుగుతుంది. ఎంత డబ్బులు కేటాయించింది ప్రభుత్వం అంటే 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ జగిత్యాల జిల్లాలోనే మనకు ధర్మపురి అనే ఒక పుణ్యక్షేత్రం కూడా ఉండడం జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సైన్స్ రచయిత, కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. డాక్టర్ సివి సర్వేశ్వర శర్మకు కామన్వెల్త్ ఒకేషనల్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఇన్ సైన్స్ అవార్డు, ఓకేనా, డాక్టర్ ఇన్ సైన్స్ అవార్డు ప్రదానం చేసింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సివి సర్వేశ్వర శర్మకు, అంటే ఈయనకే అండి, గారికి ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును ప్రదానం చేసింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. రెండు అవార్డ్స్ ఒకే రోజు ఇవ్వడం జరిగింది, రెండు అవార్డ్స్ కూడా ఒకే రోజు ఇక్కడ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ సమావేశాలు ఢిల్లీలోని గురుగ్రామ్లో జరిగాయి, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, డాక్టర్ సర్వేశ్వర శర్మ భౌతిక శాస్త్రంతో పాటు రాజకీయాల్లో కూడా విశేష సేవలను అందిస్తున్నారు. ఎస్, ఈయన చూడండి, సర్వేశ్వర శర్మ అనే వ్యక్తినే భౌతిక శాస్త్రంలో సేవలు అందిస్తున్నారు, కానీ రాజకీయాలకు ఈయనకి సంబంధం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఈయన భౌతిక శాస్త్రంలో చేసిన కృషికి కాబట్టి ఇక్కడ కామన్వెల్త్ ఒకేషనల్ విశ్వవిద్యాలయం డాక్టర్ ఇన్ సైన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది సివి సర్వేశ్వర శర్మ గారికి ఇక్కడ చూడండి ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు, ఓకేనా, ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ జరిగిన ఈ సమావేశాలు అంటే ఢిల్లీలోని గురుగ్రామ్లో జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎస్, ఏ ప్రాంతంలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పుష్కరిణి, చూడండి, శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పుష్కరిణి అంటే పెదకోనేరు అంటారు, సో పుష్కరిణి అంటే అది, సో 464 ఏళ్ల నాటి 2 శివలింగాలు వెలుగు చూశాయి, ఎక్కడ అంటే మంగళగిరి అండి. ఓకేనా, గుంటూరు జిల్లా మంగళగిరి, గుంటూరు, ఓకేనా, గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా మంగళగిరి, ఓకేనా. సో ఈ మంగళగిరి దగ్గర చూడండి ఏ ప్రాంతం అంటే మంగళగిరి అనే ప్రాంతం ఉంటుంది. సో శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి పుష్కరిణి అంటే పెదకోనేరులో చూడండి పూడిక తీయడం జరుగుతుందండి. సో దేవాదాయ శాఖ వారు పూడిక తీస్తున్నప్పుడు, అంటే చాలా పూడిక ఉండేది, పూడిక తీస్తున్నప్పుడు సో దాదాపు చాలా పూడిక తీయడం జరిగింది. అందులో భాగంగా 2 శివలింగాలు కూడా బయటపడడం జరిగింది, అంటే గతంలో ఉన్నాయే కానీ అవి వెలుగు చూడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో జాతీయ పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి 9 నుంచి 19 2023 వరకు జరగనుంది? ఎక్కడ జరగనుంది అంటే విజయవాడలో అండి, ఓకేనా, విజయవాడలో జరుగుతుంది. ఓకేనా, సో చూడండి జాతీయ పుస్తక ప్రదర్శన జనరల్గా హైదరాబాద్లో కూడా జరుగుతుంది, ఓకేనా, చెన్నైలో కూడా జరుగుతుంది, కానీ ఇక్కడ ఏమంటున్నాము ఆంధ్రప్రదేశ్లోని అంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని పుస్తక ప్రదర్శన ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు ఎక్కడ జరుగుతుంది అంటే విజయవాడలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2023 సంవత్సరానికి ప్రకటించిన రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు గ్రహీత ఎవరు? ఎవరు అంటే ఏబీకే ప్రసాద్ గారండి. ఓకేనా, రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు దేనికి సంబంధించింది అని కూడా అడిగే అవకాశం ఉందండి. పత్రికా రంగానికి సంబంధించి ఇండియాలో ఇచ్చే అవార్డు రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు. రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు అనేది దేనికి సంబంధించి అంటే పత్రికా రంగంలో ఇచ్చే అవార్డుగా చెప్పొచ్చండి. సో చూడండి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి, ఓకేనా, పీసీఐ అంటాం సింపుల్గా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2023 సంవత్సరానికి రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ఎవరికి ఇచ్చిందంటే ఏబీకే ప్రసాద్ అండి. సో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే రంజన ప్రకాష్ దేశాయ్ అంటారండి. ఓకేనా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా ప్రస్తుతం పనిచేసిన వ్యక్తి రంజన ప్రకాష్ దేశాయ్. ఓకేనా, ఈ పామత్తి కిషన్ నెక్స్ట్ వస్తారండి. నెక్స్ట్, జి కిషన్ రెడ్డి ఎవరు అంటే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారండి, పర్యాటక శాఖ. నెక్స్ట్, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నాండి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ప్రముఖ కార్టూనిస్ట్
కార్టూనిస్ట్, సాక్షి దినపత్రికలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత భాగ్య విధాత పేరుతో వేసిన కార్టూన్కు సంబంధించి ఎక్సలెన్స్ ఇన్ పొలిటికల్ క్యారియేచర్ జాతీయ అవార్డు లభించింది. చూడండి, సాక్షి దినపత్రికలో కార్టూనిస్ట్గా పనిచేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా భారత భాగ్య విధాత పేరుతో ఒక కార్టూన్ రూపొందించడం జరిగింది. ఈ కార్టూన్ వల్ల ఆయనకు అవార్డు వచ్చింది. అదేంటంటే ఎక్సలెన్స్ ఇన్ పొలిటికల్ క్యారియేచర్. మరి అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అంటే పామూర్తి శంకర్ అండి, పామర్తి శంకర్. ఓకేనా, అవార్డు పొందింది ఎవరంటే పామర్తి శంకర్. ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం ఏబీకే ప్రసాద్ ఎవరండి, ఈయన రాజా. చూడండి, ఈయనకి సంబంధించి రాజా రామ్మోహన్ రాయ్, అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ రంజన్ ప్రకాష్ దేశాయ్, పీసీఐకి సంబంధించి ఆయనే ఓకేనా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారి గురించి కూడా మనం గతం ఇంతకుముందు మనము ఇక్కడ క్వశ్చన్లో చూడడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, G20 దేశాల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? చూడండి, G20 దేశాల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఎక్కడ జరిగాయి? మీకు ఆల్రెడీ తెలుసు అండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాకుండా చూడండి, G20 సమావేశాలు ఇండియాలో 2023 సెప్టెంబర్ సంబంధించి 8, 9వ తేదీల్లో జరగబోతున్నాయండి. ఎక్కడ జరగబోతున్నాయి? సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఎక్కడ జరగబోతున్నాయి అంటే న్యూఢిల్లీలో. ఓకేనా, న్యూఢిల్లీలో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ టూరిజం అంటున్నాము, టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఎక్కడ జరిగాయంటే రన్ ఆఫ్ కచ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. దీనికి ఆన్సర్ రన్ ఆఫ్ కచ్, గుజరాత్ అండి. అంటే G20 దేశాల టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు రన్ ఆఫ్ కచ్ గుజరాత్లో జరిగాయండి. సో ఈ ప్రారంభించింది ఎవరు అంటే చూడండి, టూరిజం అంటున్నాం కాబట్టి పర్యాటన, అంటే పర్యాటక శాఖ మంత్రి ఎవరండి, మళ్ళీ జీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఓకేనా, జీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, విజిట్ ఇండియా 2023 కార్యక్రమం దేని అభివృద్ధి కోసం ప్రారంభించారు? విజిట్ ఇండియా 2023 కార్యక్రమం దేని అభివృద్ధి కోసం ప్రారంభించారు? విజిట్ ఇండియా అంటే ఏంటండి? ఇండియాను సందర్శించండి. మరి ఇండియాని సందర్శించాలంటే ఎవరిని సందర్శించామని అడుగుతామండి? జనరల్గా విదేశీయులను మాత్రమే సందర్శించమండి. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళని అడగం కదా. అంటే విదేశీయులు సాధారణంగా భారతదేశానికి ఎందుకు వస్తారండి? వ్యాపారం, వాణిజ్యం, విద్య గురించి రావచ్చు. అదేవిధంగా మెయిన్గా దేనికోసం వస్తారు? సందర్శించమంటున్నామంటే ఖచ్చితంగా పర్యటన గురించి. కాబట్టి పర్యాటక రంగం అండి. ఓకేనా, అంటే పర్యాటక అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం విజిట్ ఇండియా 2023 అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే బికాస్ G20 సమావేశం ఉంది కాబట్టి ఈ G20ని 100% సక్సెస్ చేయాలని, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అయిన G20ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం పూర్తి డెడికేషన్తో పనిచేస్తుంది కాబట్టి ఈ విజిట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఇంధన సంస్థ అంటే సింపుల్గా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇది ఎక్కడ ఉంటుందంటే ప్యారిస్. ఓకేనా, ఓకే రాశాం కదా, ఓకే ప్యారిస్. రిపోర్టు ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సగం మొత్తాన్ని ఒక్క ఆసియానే వినియోగించుకుంటుంది. చూడండి, అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్యారిస్ రిపోర్టు ప్రకారం ఏ సంవత్సరం నాటికి ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మొత్తం విద్యుత్ ఉత్పత్తి, చూడండి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో సగం మొత్తాన్ని ఒక ఆసియానే ఉపయోగించుకుంటుంది అంటే ఏ సంవత్సరం అంటే 2025 అండి. ఓకేనా, అంటే ప్రపంచ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము ప్రపంచంలో మొత్తం 100% ఇంధనం ఉత్పత్తి అయితే, కరెంట్ ఉత్పత్తి అయితే, చూడండి విద్యుత్ ఉత్పత్తి అయితే అందులో 2025 నాటికి ఆసియానే 50% అబౌవ్ దీన్ని వినియోగించుకుంటుందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఆఫ్ ది డే అండి, ఈ క్రింది వాటిలో రాష్ట్ర గవర్నర్ నియామకానికి సంబంధించిన అధికార అంశం. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్లో ఒక ఆప్షన్ అనేది మిస్టేక్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్లో పోస్ట్ చేయండి, అందరూ కూడా ఆ కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.